దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 21వ కీర్తన 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొనును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన మంచి దేవుడు ఆయన మనల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనే దేవుడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఆదికాండంలో 14వ అధ్యాయంలో అక్కడ అబ్రహాము అనే భక్తుడు మనందరికీ తెలుసు. అబ్రహాము భక్తుని యొక్క అన్న కుమారుడు లోతు అబ్రహామును విడిచి సొదొమ గొమొర అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ కాపురముంటున్న ఆ సమయంలో వేరే ప్రాంతం నుండి రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర రాజు మీద ఆ దేశం మీద దండెత్తి వారి మీద జయించి వీళ్ళందరినీ బందీలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. దేశమంతా వీళ్ళకున్న ఆస్తులు కొల్ల సొమ్ముగా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ వార్త తెలిసింది అబ్రహాంకి. అప్పుడు అబ్రహాము హుటాహుటీన అతడు బయలుదేరి తన దగ్గరే పుట్టి అలవర్చబడిన 318 మండుగుని వెంట పెట్టుకొని ఆయన బయలుదేరి అక్కడికి వచ్చాడండి. మొత్తం ఖాళీ అయిపోయి ఉంది. అక్కడ ఎంక్వైరీ చేశాడు వారు ఎటు వెళ్ళారని. ఎంక్వైరీ చేసి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ వారు తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఉచ్చకోత కోసి వాళ్ళందరినీ చావగొట్టి ఇక దోచుకు వెళ్ళిన ఆస్తులన్నీ కొల్ల సొమ్మును పట్టుకొని వీళ్ళందరినీ కూడా వారి బంధువులు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న సొదొమ ప్రజలందరినీ విడిపించి తీసుకొని సొదొమ గుమారకి వస్తూ ఉన్న ఆ సమయంలో వస్తూ ఉన్న సమయంలో అప్పుడు షాలేము రాజు ఆ షాలేము రాజైన మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు ఎదుర్కొన్నాడండి. ఆయన ఎదుర్కొన్నాడు అబ్రహాముని. ఈ విషయాలు 14:17 వచ్చిన కారణం మనం చూస్తాం. ఎదుర్కొని అతన్ని బ్లెస్ చేస్తూ ఒక మాట అంటాడు. అబ్రహాము ఆశీర్వదించి అంటాడు, ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడుకు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడండి. ప్రియ దైవ జనాంగమా, దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అలనాడు అబ్రహాంను ఎదుర్కొన్నాడు. అది అబ్రహాంకి ఎంతో దీవెనైంది. అబ్రహాము బ్రతుక్కి ఎంతో దీవెనైంది. అయితే దీవెనైంది ఆ దీవెన తర్వాత అతనికి తనతో పాటు తీసుకొని వెళ్ళిన ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని ఆ షాలేము రాజు అతని చేతికిచ్చి అతన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత సొదొమో రాజు అతనికి చాలా శోధన పెట్టాడు. ఎలాంటి శోధన అంటే, కొల్ల సొమ్ము మొత్తం నువ్వే తీసుకో, ప్రాణాలతో మమ్మల్ని కాపాడు, ఇదే చాలు, మేము సంపాదించుకుంటామంటే ఇందులో నా చెప్పుల వారికి అయ్యే ఖర్చు కూడా నాకు అక్కర్లేదు, నన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడని అబ్రహాము అటు ఆధ్యాత్మికంగా కూడా అతడు విజయం పొందాడండి. ఒకటి, శారీరకంగా శత్రువులపైన విజయం పొందాడు. రెండు, ఆధ్యాత్మికంగా కూడా విజయం పొందాడు. ఇలా విజయం పొందిన అతగానికి జీవితంలో ఎదుర్కొనే ప్రతి పోరాటంలో కూడా అతడు విజయం పొందుతూ విజయం పొందుతూ అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెడుతూ వచ్చిన కారణాన 22వ అధ్యాయంలో అతనికి పెట్టిన ప్రతి పరీక్షలలో నెగ్గాడు. ఇక అక్కడ అబ్రహామును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. భూలోకంలో సకల వంశాలకు ఆశీర్వాదకరంగా అతన్ని అతని సంతానాన్ని ప్రమాణపూర్తిగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అలనాడు ఎదుర్కొన్న ఆ షాలేము రాజు అయిన ఆ మెల్కీసెదెకు ఈ రోజున
ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన ఎదుర్కొంటున్నాడు ఈ రోజున. ఈ రోజున ఆయన మనల్ని ఎదుర్కొన్న ఆ మెల్కీసెదకు అనే ప్రధాన యాజకుడు మరెవరో కాదు మన ప్రభువైన యేసయ్య. ఆయన ద్వారా మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదింపబడను గాక. అటు శారీరకమైన విజయాలు ఇటు ఆధ్యాత్మికమైన పోరాటాల్లో కూడా విజయాలు మనం పొంది జయ జీవితంతో అన్ని విషయాల్లో దేవుని చేత ఆశీర్వదింపబడుతుము గాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. అలనాడు అబ్రహామును ఎదుర్కొన్న దైవమా, నేడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని ఎదుర్కొని వారి జీవితాలు మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.